నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, లైఫ్ కోచ్, బాలయ త్రిపుర సుందరి ఉపాసకురాలు శ్రీమతి డాక్టర్ ఆర్బి సుధా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సుధా గారు నమస్తే అండి. నమస్కారం పద్మిని. ఎస్, సుధా గారు బోర్డు మీద మీరు రాశారు. అవును, అన్ని స్తంభన ఇప్పుడు కరెంట్ టాపిక్ కదా, హాట్ టాపిక్ అయిపోయింది అది. ఇన్నాళ్ళు స్తంభన ఏంటి సుధా గారు? స్తంభన 7th June వరకు. అవును, స్తంభన అనే దానికి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. బట్ జనరల్ గా చెప్పాలి అంటే, ఎప్పటికైనా ఇప్పుడు నాట్ ఓన్లీ రిట్రోగ్రేడ్ మోషన్, మళ్ళా నీచ పడిన ఇప్పుడు స్తంభన. స్తంభన అంటే ఏంటి? మనమే ఉన్నాం, మన కుంట్లో బాగాలేకపోతే ఏం చేస్తాం? ఆగిపోతుంది. అలాగే మార్స్ కూడా అంటే కుజుడు ఏంటంటే స్తంభిస్తున్నాడు అనేది మెయిన్ టాపిక్. ఎక్కడ స్తంభిస్తున్నాడు అనేది వెరీ ఇంపార్టెంట్. స్తంభన అనే దానికి అందుకనే ఎగ్జాంపుల్ కింద అది చెప్పాను అనమాట. అంటే నీచ పడుతున్నాడు. మనకి తెలిసిన ఒక విషయం ఏంటంటే, క్యాన్సర్ కర్కాటకంలో నీచిపడతాడు అనమాట. అదొకటి కాకుండా మనం ఎప్పటికైనా మాట్లాడుకునేది ఫ్రెండ్షిప్స్ మాట్లాడుకుంటాం. అంటే ఏంటంటే, న్యాచురల్ ఫ్రెండ్షిప్స్ ఉంటుంది, న్యాచురల్ ఎనిమిటీ ఉంటుంది మనకి 9 గ్రహాల్లోనూ. అలాగే ఏంటంటే బెనిఫిక్స్ ఉంటాయి, మ్యాలిఫిక్స్ ఉంటాయి. సో ఈవెన్ బుధుడు ఇల్లు బై ఇట్ సెల్ఫ్ ఇస్ అంటే ఏంటి, స్తంభన ఎక్కడ జరుగుతుంది? క్యాన్సర్ ఇక్కడ నుంచి కదా దిగాలి, మనకి మిథునం నుంచి, మిథునం నుంచి దిగాలి కనుక మిథునం బై ఇట్ సెల్ఫ్ ఇస్ అ ఎనిమీస్ ప్లేస్ అనమాట. సో అక్కడ కూడా ఏంటంటే, మనం ఎక్కడైనా తెలియని ప్లేస్లో కానీ వేరే ప్రదేశంలో వెళ్ళినప్పుడు గబుకుని మనకి తెలియదు ఎలా చేయాలి, పనులు చేయాలో తెలియదు కనుక. అలాగే ఒక ఎనిమి ఇంట్లో ఉన్నాము అంటే కట్టేసినట్టే ఉంటుంది కదా, అలా ఉండదు. అందుకోసమే స్తంభిస్తోంది ఎన్ని నెలలు అని చెప్పుకుంటున్నాం అనమాట. అది ఎప్పుడెప్పుడు జరుగుతోంది అనేది చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం మనకి, మనం ఇంకా ఆగస్ట్ సెప్టెంబర్లో ఉన్నాం అనుకుందాము. ఆగస్ట్ 26th నుంచి మిథునంలో ఉన్నారు. సో మిథునం నుంచి మళ్ళా ఏమో కర్కాటకంకి అక్టోబర్ 20th వెళ్తున్నారు అనమాట. సో వెళ్ళిన తర్వాత అక్కడ రిట్రోగ్రేడ్ మోషన్ అనేది జరుగుతోంది. అంటే క్యాన్సర్లో నీచ స్థితిలో జరుగుతోంది. అదేమో 21st జనవరికి మళ్ళా మనకి మిథునంలోకి వెళ్తారనమాట. సో అక్టోబర్ 20th నుంచి 21st జనవరి వరకు రిట్రోగ్రేడ్ లోనే ఉంటారు ఆయన? లేదు, కిందకి దిగిన తర్వాత రిట్రోగ్రేడ్ అవ్వాలి కదా. రిట్రోగ్రేషన్ అంటే కిందకి దిగాలి కదా. సో దట్ ఈస్ డైరెక్ట్ మోషన్. సో మళ్ళా రిట్రోగ్రేషన్ అయినప్పుడు వెనక్కి తిరిగి వెనక్కి వెళ్ళాలి కదా. సో వెనక్కి వెళ్ళే ఎప్పుడవుతోంది అది? మనకి జనవరిలో అవుతుంది నెక్స్ట్ ఇయర్. మిథునంలోకి వెళ్తున్నారు. అది నేను అందుకనే ఆరు వేశారు. ఫిబ్రవరి వరకు ఉందన్నమాట అది. సో ఫిబ్రవరి వరకు అంటే రిట్రోగ్రేషన్ మోషన్ అనమాట. అంటే 24th ఫిబ్రవరి వరకు ఉంది. మళ్ళీ డైరెక్ట్ మోషన్ అవ్వాలి. రిట్రోగ్రేడ్ అయిన తర్వాత మళ్ళా కర్వ్ తిరగాలి కదా, వెనక్కి తిరగాలి. అప్పుడే కదా మనం డైరెక్ట్ మోషన్ రావాలి. సో డైరెక్ట్ మోషన్ 24th ఫిబ్రవరి నుంచి 3rd ఏప్రిల్ మనకి మిథునంలో అవుతున్నారు. దాని తర్వాత ఏంటంటే 3rd ఏప్రిల్కి మనకి కర్కాటకంకి వస్తున్నారు అనమాట. జూన్ 7th వరకు ఇక్కడ ఉంటున్నారు. తర్వాత జూన్ 7th కి మనకి సింహంలోకి వెళ్తున్నారు అనమాట. సో ఇన్ని రోజులు ఏంటంటే, ఇది చాలా ఎక్కువ రోజులు. యూజువల్ గా మార్స్ మనకి కుజుడు 45 డేస్లో మనకి మూవ్ అవుతూ ఉంటారు అనమాట. సో ఈ రిట్రోగ్రేడ్ మోషన్ మూలాన్ని తిరగడం, అక్కడే తిరగడం మూలాన్ని ఈ రెండు రాశుల్లోనే కుజ స్తంభన అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే నీచ స్థితిలో ఎవరు ఏం చేయలేరు, అలాగే ఎనిమి హౌస్ లో కూడా ఏం చేయలేరు కనుక. సో ఇవన్నీ ఏంటంటే 12 రాశులు, ద్వాదశ రాశుల వారికి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అంటే తప్పక ఉంటుంది కదా. మరి 9 గ్రహాలు ఒక గ్రహం అలా అవుతున్నప్పుడు ఉండదా? అలాగే మనకి జూపిటర్ కూడా రిట్రోగ్రేషన్ అవుతున్నారు ఇదే సమయంలో. సో కొన్ని రాశులకి బాగుంటాయి, కొన్ని రాశులకి బ్యాలెన్స్డ్ ఉంటాయి, జరుగుతూ ఉంటుంది. డిపెండ్స్ అనమాట. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ దట్, ఏంటంటే దీంట్లో కూడా మళ్ళా
రిట్రోగ్రేడ్ అయినప్పుడు ఒకలా ఉంటుంది, డైరెక్ట్ మోషన్ అయినప్పుడు ఒకలా ఉంటుంది. సో రెండు విధంగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఒక్కొక్క రాశికి. రెండు చెప్తారు అయితే ఇప్పుడు? అవును, రెండు ఉండాలి. అండ్ పరిహారం కూడా ఆబ్వియస్గా చెప్తారు. అంతే కదా, జనరల్ పరిహారం అంటే మనం కుజుడికి జపం అది చేసుకోవడం అనేది జనరల్ గా చెప్పుకునేది. మనం ఒక్కొక్క రాశికి చూసి మనం విడివిడిగా చెప్పుకోవచ్చు. తప్పకుండా ఈ ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా వినాలి. వినకుండా డైరెక్ట్ గా వెళ్ళిపోవటం, డైరెక్ట్ గా రాశి గురించి తెలుసుకుంటే, మనం నాలెడ్జ్ ఉంటే దాని అర్థం ఇంకా బెటర్ గా అర్థం అవుతుంది మనకి. సో అందుకే ఇంత వివరణాత్మకంగా మాట్లాడుతున్నాం అనమాట. రైట్, ఇక ద్వాదశ రాశులకి కూడా ఈ కుజస్తంభన ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుందో ఇప్పుడు చూద్దాం. సుధా గారు చెప్తారండి. తప్పక. మరి తులారాశి వారికి కుజస్తంభన ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనుకోవచ్చు సుధా గారు? ఓకే, మనం ఫస్ట్ కుజుడు అసలు ఏంటో, ఈ రాశి వాళ్ళకి ఏంటో రిలేషన్షిప్ చూద్దాము. సో తులాకేమో సెకండ్ ధనాధిపతి. సో సెకండ్ అండ్ ఆల్సో మనం చూసాము అంటే సెవెంత్ అంటే ఏంటి, మొత్తం కుటుంబ పరంగా కుటుంబం. సెకండ్ ఆల్సో ఇస్ ఇండికేషన్ ఫర్ కుటుంబం, కుటుంబం, పిల్లలు, కుటుంబం ఏర్పడడానికి అనుకుందాం. సో రెండు, సో అలాంటి ఆయన స్తంభిస్తే ఏమవుతుంది? అసలు నేనే క్వశ్చన్ రివర్స్ చేస్తున్నాను. అవన్నీ ఆగుతాయి, అన్ని ఆగిపోతాయి కదా. సో మన ఇండికేషన్స్ ఏమున్నాయి ఇక్కడ? కుటుంబంలో కలహాలు అని చెప్పుకోవచ్చు. ఎస్పెషలీ మనం ఎప్పుడు చెప్పుకోవాలి అంటే రిట్రోగ్రేషన్ మోషన్ అప్పుడు అండ్ ఆల్సో మనం చూసాము అంటే మనకి నీచపడినప్పుడు అని చెప్పుకోవాలన్నమాట. అంటే ఏంటి, ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు మనకి అగ్రెసివ్నెస్ లేకపోతే, ఆ స్ట్రెంగ్త్ లేకపోతే, కరేజ్ లేకపోతే ఎలా చేస్తాం? కష్టం అవుతుంది. సో చైన్ ఇవ్వరు, నెగ్గనివ్వరు కుటుంబంలో అనేది మనం చూడగలుగుతున్నాం ఇందులో. అంటే కొంతవరకు స్తంభిస్తుంది, అలాగే డైరెక్ట్ మోషన్ అయినప్పుడు మాత్రం తప్పక వీళ్ళకి బాగుంటుందని చెప్పాలి. ఫైనాన్షియల్గా కూడా చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్గా బాగుంటుంది అంటే ఏంటంటే కెరియర్ పాత్లో ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్, ఎస్ ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్, లేకపోతే మార్పీడు అంటే ఏంటి మంచి పొజిషన్కి వెళ్ళే ఛాన్సెస్ వస్తాయి. అంటే స్టేటస్ పెరిగే ఛాన్సెస్ అవి వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఆల్సో కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వాళ్ళందరికీ పెళ్ళి అయ్యే ఛాన్సెస్, మంచి పార్ట్నర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే కోరుకున్న పార్ట్నర్ రావాలి కదా, అప్పుడే కదా మనస్తృప్తి అనేది ఉంటుంది. సో అవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎప్పుడంటే డైరెక్ట్ మోషన్ అయినప్పుడు మనం చూసుకోవచ్చు, ఎస్పెషలీ ఇక్కడ మిథునంలో ఉన్నప్పుడు అనమాట. సో కొంతవరకు బాగుంటుంది, కొంతవరకు బాగుండదు. ఈ 8 నెలలు జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. ఏవేమి దాంట్లో చూసుకోవాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనకి హెల్త్ చూసుకోవాలి. అంటే నేను ఎప్పుడు మెంటల్ హెల్త్ మీద ఎక్కువ చెప్తూ ఉంటాను, ఎందుకంటే ఇవన్నీ చేసినప్పుడే మనం రెమెడియల్ మెషర్స్ పరిహారాలు చేసినప్పుడు ఇంకా ముందుకి పాజిటివ్ దారికి తీసుకెళ్తుంది. అట్ ద సేమ్ టైం బ్లెస్సింగ్స్ కూడా మనకు వస్తాయి. సో అవి చేసుకోవాల్సిందే. కెరియర్ పాత్లో కూడా చాలా బాగుంటుంది అని చెప్పినట్టు. సో జాగ్రత్త పడాలి దాంట్లో కూడా కొంతవరకు అన్నప్పుడు ఏంటంటే చుట్టుపక్కల అంటే మనతో పాటు ఉన్న వాళ్ళందరితో జాగ్రత్తగా మసులుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ట్రావెలింగ్ అప్పుడు అన్ని పేపర్స్ జాగ్రత్తగా పెట్టుకుని ట్రావెల్ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ. అంటే 7th పార్ట్నర్షిప్. సో పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కూడా డైరెక్ట్ అయినప్పుడు బాగుంటుంది, రిట్రోగ్రేడ్ అయినప్పుడు కొంతవరకు పార్ట్నర్స్తో ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అటు ఇటు అటు ఇటు అట్లనే ఉంది, అలాగే ఉంది. అంటే ఏంటంటే రౌండ్ వెళ్ళినట్టే, యూ కమ్ ఫుల్ సర్కిల్ అని చెప్తూ ఉంటాం, ముందుకెళ్ళి వెనక్కి రావడం, ముందుకెళ్ళి వెనక రావడం జరుగుతోంది కనుక. సో లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో దీంట్లోంచి బయటపడాలంటే తప్పక వీళ్ళు పరిహారాలు చేసుకోవడం, అంటే మనం మాట్లాడే తులారాశి పరిహారాలు చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎస్పెషలీ వీళ్ళు ఫ్రైడే ఫ్రైడే, శుక్రాయ నమ ఎవ్రీడే చేసుకోవచ్చు. నిత్యం చేసుకోవద్దని ఎవరూ అంటలేదు. తప్పక పాజిటివ్గా ఏది చేసినా మనం చేసుకోండి నిత్యం అనే చెప్తూ ఉంటాము. శుక్రాయ నమః అని కంటిన్యూస్గా చాంట్ చేసుకోవచ్చు. అలాగే వీళ్ళు దేవి పూజలు చేయడం ఫ్రైడే ఫ్రైడే చాలా మంచిది. మంగళవారాలు కూడా చేయొచ్చు, మంగళవారం చేయొద్దని ఎవరూ అంటలే. మనం స్పెసిఫిక్గా ఒక గ్రహం గురించి మాట్లాడుకుని, ఒక రాశి గురించి మాట్లాడుకుంటున్నాం కనుక దానికి రిలేటివ్గా మనం మాట్లాడుకుంటున్నాం. అందుకని ట్యూస్డేస్ చేయొద్దని ఏం లేదు, ఫ్రైడేస్ చేసుకోవడం మంచిది అని చెప్తున్నాను. రైట్, డెఫినెట్గా ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని జాగ్రత్త వహిస్తూ ఈ జూన్ 7th వరకు కూడా అటు ఇటుగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృచ్చిక రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్తే.